చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ చెప్పారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బాగానే ఉన్నారని జైలు అధికారులు చెప్పే మాటలు అబద్ధమని అన్నారు. చంద్రబాబుకు ఎలాంటి మందులు ఇస్తున్నారో బులెటిన్ విడుదల చేయాలని అన్నారు. న్యాయస్థానాలు కల్పించుకోవాలని అన్నారు. రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అన్నారు. తాము న్యాయ వ్యవస్థని నమ్ముకున్నామని పేర్కొన్నారు. కేంద్రం దృష్టిలో ఏపీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలంటే చాలా చులకనని చెప్పారు. చంద్రబాబు తెలుగు వారి ఆస్తిని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఉత్తరాంధ్రను రాజకీయంగా జగన్ కబ్జా చేయలేదని అన్నారు. ఒక మానవనం ఆస్తి అంటే ఇల్లు, కారు, బంగారము, విల్లాను, ఎకరాలు ఎకరాలు సైట్లు కాదురా నాయన. మన తల్లిదండ్రులు ఉంటారు, ఇంట్లో పెద్దలు ఉంటారు, వారు ఒక బాధ్యతగా కుటుంబాన్ని కష్టపడి ఆ కుటుంబాన్ని జీవించే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఎలా చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలకు ఒక ట్రేడ్ మార్క్, ఏ బెంచ్ మార్క్. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర యావత్ తెలుగు ప్రజలు తెలుసు. సరే, మన కాలం కలిసి రాకపోతే తాడు కూడా బావై కలిసిద్దంట. కొంతమంది దళితులు దుష్టులు రాజ్యాధికారం పొందినప్పుడు మామా రాజులకే, మహారాజులకే, దేవతలకే, దేవుళ్ళకే ఇబ్బందులు వచ్చినాయి. నిమిత్త మాత్రం మానవులు మనం. ఇది అక్టోబర్ నెల, ప్రెస్ వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. 2014 అక్టోబర్ 12న ఉద్దు తుఫాన్ వచ్చింది. ఇలా మన 14 9 సంవత్సరాలు ఉద్దు తుఫాన్ వచ్చింది. 9 ఏళ్ల క్రితం మనం అందరం ఎక్కడ ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? విశాఖపట్నం పరిస్థితి ఏంటి? విశాఖ జిల్లా పరిస్థితి ఏంటి? అందరు ఇళ్లలో ఉండి బిక్కు బిక్కుమని ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతుంటే మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అవ్వలేదు. బస్ చేసుకొని విశాఖపట్నం వచ్చేసి విశాఖపట్నం కోసం, విశాఖ జిల్లా కోసం, ఉత్తరాంధ్ర కోసం కలెక్టర్ ఆఫీస్లో బస్ పెట్టుకొని మొత్తం వ్యవస్థని ఎలెక్ట్ చేసి ఇంక్లూడింగ్ పార్టీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు వచ్చాడండి. మనం కూడా రోడ్ల మీదకి వచ్చి నాయకుడిని వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. పడిపోయిన కరెంటు స్తంభాలు, చుమరి స్తంభాలు వేసే వరకు నేను వెళ్ళనన్నాడు అతను. ఆ కార్యక్రమాల్లో మేము కష్టపడ్డాం, మేము పాలు పెంచుకున్నాం. ప్రతి నాయకుడు వాళ్ళకి చేతరైన సాయం చేశారు. ఎవరు కావాల్సిన ఖర్చు చేశారు, పాల బ్యాగులు పంచాం, తినే వస్తువులు పంచాం, భోజనాలు పంచాం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఆ రోజున్న ఎంఆర్ఓ అర్బన్ ఎంఆర్ఓ వేణుగోపాల్ ప్రొక్లేన్ నేను ఇచ్చాను. మొత్తం అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ అంతా చెట్లు మయ్యే పడిపోతే నజీర్ భాయ్ దొరకట్లేదు, ఎక్కడన్నా కొద్దిగా సాయం చేసి పెట్టు. ఏ వర్కౌట్ లేదంటే ఒక్క రూపాయి నేను తీసుకున్నానా? టౌన్ ప్లానింగ్ సెక్షన్ రాజేంద్ర నగర్లో